ఏదైతే అక్రమ కట్టడమని మీరు నిర్ణయించి నోటీస్ ఇచ్చారో ఆ అక్రమ కట్టడంలోనే అధికార నివాసం ఏర్పరచుకున్నారు అంటే మొత్తం ఎపిసోడ్లో అర్థమయ్యేదేమిటి? మీరు గడ్డి కరిచారెక్కడో, గడ్డి తిన్నారు, అందువలనే వాటినన్నింటినీ పక్కన పెట్టి అక్కడికి వెళ్లి నివాసం ఉంటున్నారని ఇంత పచ్చిగా దొరికిపోయారే మీరు. ఎంతమంది వచ్చారండి ఈ రాజధానిని పరిశీలించడానికి? ఎంతో మంది వచ్చి నదీ గర్భంలో ఇలా ఇల్లు కట్టుకోవడం తప్పని ఎంతో మంది మేధావులు చెప్పినా కూడా పెడచెవిని పెట్టినటువంటి మీరు ఇవాళ కృష్ణమ్మ తల్లికి వరదలొస్తే, అన్ని ప్రాజెక్ట్స్ నిండిపోతే, మీ ఇల్లు కూడా మునిగిపోయే దశకొస్తే, ఈ ముంచడానికి జగన్మోహన్ రెడ్డి గారే ప్రయత్నం చేశాడనేటువంటి ఒక చౌకబారు ఎత్తుగడలు వేసి మీరు ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం దుర్మార్గం కాదా చంద్రబాబు నాయుడు గారు? ఈ అన్యాయమైనటువంటి వ్యవహారాలను కట్టిపెట్టి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమంలో మీరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నదనేది మీరు గుర్తుపెట్టుకోండి. ప్రజలకు ఉపయోగపడేటటువంటి మాటలు మాట్లాడుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంటే ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరనే వాస్తవాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంకా రెండో అంశం, ఇది అమెరికాలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తున్నారు, మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అమెరికాలో పర్యటిస్తున్నప్పుడు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఒకనొక సందర్భంలో అక్కడ సమావేశంలో పాల్గొంటూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు సభకు ముందు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ జ్యోతిని వెలిగించలేదని, జ్యోతిని వెలిగించకపోవడం అనేది హిందూ వ్యతిరేకతని, ఇది చాలా అన్యాయమని, జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకని ఒక ఆయన కామెంట్ చేశాడు. ఆయన ఎవరో కాదు, రాజ్యసభ సభ్యుడు, ఆయన కామెంట్ చేశాడు. దాంతో పాటుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లో కూడా కామెంట్ చేశారు, ఈయన హిందూ వ్యతిరేకి, అక్కడ జ్యోతి ప్రజ్వలన చేయడానికి ఈయన వెళ్లి కూడా జ్యోతిని ప్రజ్వలించుకోకుండా వెనక్కి వచ్చేశాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. దానితో పాటు మాజీ దేవాదాయ శాఖ మంత్రి, బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి మాణిక్యాలరావు గారు కూడా కామెంట్ చేశారు. ఈ ముగ్గురు కూడా కామెంట్ చేశారు, ఒకటి భారతీయ జనతా పార్టీ, ఒకటి భారతీయ జనతా పార్టీలో కొత్తగా చేరినటువంటి ఒక తెలుగుదేశం సభ్యుడు, అలాగే మాజీ మంత్రి గారు, దేవాదాయ మంత్రి గారు ముగ్గురు కామెంట్ చేశారు. అదేదో సామి చెప్తారు, దున్నపోతి ఈయనింది అనగానే కట్టేయండి 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 అన్నారంట. అలాగే అక్కడ ఏదో ఒక విజువల్ చూడంగానే జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ జ్యోతిని వెలిగించడానికి సిద్దపడలేదు, వెనక్కు తిరిగి వెళ్లిపోయాడు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం అనేది తప్పు. వాస్తవాలు తెలుసుకోకుండా ఒక ముఖ్యమంత్రి మీద కామెంట్ చేయటం మరింత తప్పు. వాస్తవం ఏమిటో తెలుసుకోమని మనం చేస్తున్నాం. ఆ హాల్లో ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా మాత్రమే జ్యోతిని వెలిగించేటటువంటి అవకాశం ఉన్నది. ఏ విధంగానూ అక్కడ అగ్గిపుల్లలతో గాని, నూనెతో గాని, ఒత్తులతో గాని వెలిగించేటటువంటి సాంప్రదాయం అక్కడ లేదు. అది చట్ట వ్యతిరేకంగా అమెరికాలో వారు భావించారు. ఆ హాల్లో జస్ట్ దాన్ని టచ్ చేసి లైట్ వెలిగించి, ఎలక్ట్రానిక్ లైట్ వెలిగించి వెనక్కి వెళ్లిపోవాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అదే కార్యక్రమం చేస్తే దీన్ని దుమారం లేపేసి జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకి, అమెరికాలో జ్యోతి వెలిగించలేదు. నేను అడుగుతా ఉన్నా, ఎవరే మీరు కామెంట్ చేయటది? కమల దళంలో, కమల వనంలో ఉన్నటువంటి పచ్చ పుష్పాలు సీఎం రమేష్ గారు దానిలో చేరారు. ఈ మధ్యనే చేరారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మేరకు వెళ్లి అక్కడ కోవర్టుగా పనిచేశారో కాలం నిర్ణయిస్తుంది. మీరు కమల వనంలో చేరినటువంటి పచ్చ పుష్పాలు మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కామెంట్ చేస్తున్నారా? మీ పరిస్థితి ఏంటి? మీ వ్యవహారం ఏంటి? నాకు అర్థం కాలేదు. మాణిక్యాలరావు గారు, బీజేపీ వారు పాపం, ఖచ్చితంగా కమల పుష్పమే, దానిలో ఏ విధమైన సందేహం లేదు. అయ్యా, మేము హిందూ వ్యతిరేకులం, జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకులు, మీరు హిందువులకు చాలా అనుకూలురు, ఏం చేశారయ్యా? నాకు అర్థం కాలేదు. నువ్వు ఈ రాష్ట్రంలో ఎండోమెంట్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు 40 దేవాలయాలను, పురాతన దేవాలయాలను విజయవాడ నడిపొడ్డులో రోడ్డు పక్క నుండి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కొట్టేస్తుంటే ఏం చేసావు నువ్వు అని అడుగుతా ఉన్నా. నువ్వు హిందూని, హిందూ ధర్మాన్ని రక్షించేటటువంటి బీజేపీ వారసులవని అడుగుతా ఉన్నా. ఆ రోజున కళ్ళు అప్పగించి చూశావు, గుట్ల గూపలాగా చూశావు, ఏం చేశావు ఆ రోజున?
ఇది తప్పు, ఇది అన్యాయం అని చంద్రబాబు నాయుడు గారిని నిలదీసేటటువంటి శక్తి ఆ రోజు నీకున్నదా? నీకు ముఖ్యం పదవి కావాలి. చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించలేవు. అప్పుడు హిందూ ధర్మాన్ని గాలికి వదిలేసి మీరు చేశారు. అంతేకాదు, సదావర్త భూములు గుటక్కును మింగేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి తాబేదారులు ఏం చేశాను ఆ రోజున? సదావర్త భూములు మింగేస్తుంటే మాట్లాడు, దేవాలయాలు కొట్టేస్తుంటే మాట్లాడు. నువ్వు హిందూ ధర్మాన్ని పరిరక్షించేటటువంటి ఒక మహానుభావుడివి. జగన్మోహన్ రెడ్డి గారు అమెరికా వెళ్లి ఎలక్ట్రానిక్ జ్యోతిని వెలిగిస్తే దాన్ని తెలుసుకోకుండానే జ్యోతిని వెలిగించడంలో విఫలమయ్యాడు, వెనక్కి వెళ్లిపోయాడు. హిందూ వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి గారని ముద్ర వేయడానికి మాత్రం మీరు ప్రయత్నం చేస్తారా? అన్యాయం అని అడుగుతా ఉన్నా. హిందూ వ్యతిరేకులు ఎవ్వరూ కాదు. సర్వ మతాలు, సర్వ కులాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అందరూ బాగుండాలని కోరుకునేటటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులం మేము. మేము ఒకటే చెప్పాము, మీరు మర్చిపోయారు. మా మానిఫెస్టోలో చూడండి, కులం చూడం, మతం చూడం, ప్రాంతీయం చూడం, రాజకీయాలు అసలే చూడం, అన్నిటినీ సమానంగా చూసుకునేటటువంటి ఒక నిండు మనసుతో మేము పరిపాలన చేస్తామని చెప్తేనే మాకు ఓట్లు వేసి గెలిపించారు. మమ్మల్ని హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరించడానికి మీరు ప్రయత్నం చేస్తే మీరే నష్టపోతారని మనవి చేస్తున్నా. అందరినీ సమానంగా చూసుకోవాలనేటువంటి విశాల దృక్పథంతో పనిచేసేటటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అనేది మీరు దయచేసి గమనించాలని, గమనించకోకుండా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేటటువంటి పరిస్థితులు భారతీయ జనతా పార్టీ వారు ఏదేదో మాట్లాడుతున్నారు నాకు అర్థం కాల. ఏం మాట్లాడుతున్నారు మీరు? తెలుసుకుని మాట్లాడాను ఆయన. చిన్నవాళ్లు, కన్నవాళ్లు మీరు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. ఒక ముఖ్యమంత్రిని మీరు కామెంట్ చేసే ముందు సక్రమంగా ఆలోచించి కామెంట్ చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా దొరికింది కదా అని ఈ మధ్యన వాళ్లు రెచ్చిపోతున్నారు నాకు అర్థం కాల. ఎందుకు రెచ్చిపోతున్నారు? కొత్తగా ఈ పచ్చరక్తం ప్రవేశించిన తర్వాత కాస్త యాక్టివ్ అయినట్టున్నారు. ఈ పచ్చరక్తంతో మరి మీ ఒరిజినాలిటీ పోగొట్టుకుంటే చాలా దెబ్బతింటారు. కాబట్టి కాస్త చూసి అన్ని పరిశీలించి వెబ్సైట్స్ లో, మీ అఫీషియల్ వెబ్సైట్స్ లో మాట్లాడవలసినటువంటి అవసరం, బాధ్యత కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీకి ఉన్నది. ఊరికి బురదల్లే కార్యక్రమం చేయొద్దని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా, మీ అందరి ద్వారా భారతీయ జనతా పార్టీకి కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. కోడెల శివప్రసాద్ గారి మీద నేను ఎందుకనో వ్యాఖ్యానం దలుచుకోలేదు. ఎందుకంటే కారణం ఏమిటంటే అనుకున్నాను, ఇప్పుడు దాకా మీరు అడిగారు కాబట్టి చెప్తాను. కోడెల శివప్రసాద్ గారు నా మీద 2 సార్లు పోటీ చేశారు, ఆయన మీద నేను 2 సార్లు పోటీ చేశాను. 2014లో కేవలం 924 ఓట్ల ఆధిక్యతతో ఆయన నా మీద గెలిచాడు. మొన్న 20,800 పైచిలుకు ఓట్లతో నేను వారి మీద విజయం సాధించాను. ఇక్కడ కోడెల శివప్రసాద్ గారు ఎన్నికలకు ముందు కూడా చాలా కామెంట్స్ చేశారు. రాంబాబుకి నాకు పోటీనా? రాంబాబు ఎక్కడా, నేనెక్కడా? జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి పోటీనా? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా అని చాలా కామెంట్ చేశారు. అందువల్ల నేను ఆయన గురించి కామెంట్ చేయాలని మొన్నటిదాకా అనుకోలేదు. మీరు గమనించినట్లయితే ఎన్నికల తర్వాత ఆయన గురించి నేను ఇప్పుడు కామెంట్ చేయలేదు, చేయకూడదని కూడా అనుకున్నాను. ఎందుకంటే ఆయన స్థాయి చాలా తగ్గిపోయింది. ఆయన 20,000 పైచికులతో ఓడిపోవటమే కాకుండా నియోజకవర్గంలో, సత్తెనపల్లి నియోజకవర్గంలో, అదేవిధంగా నర్సరావుపేట నియోజకవర్గంలో వారి పార్టీకి సంబంధించిన వారే వారి మీద క్రిమినల్ కేసులు పెట్టారు. ఆ క్రిమినల్ కేసులన్నీ కూడా విచారణలో ఉన్నాయి. లేటెస్ట్ గా చాలా గొప్ప విషయం ఒకటి బయటపడింది. ఏంటంటే ఆయన స్పీకర్గా ఉన్నారు. స్పీకర్గా ఉండి మన ఆంధ్రప్రదేశ్ హెడ్ క్వార్టర్గా అప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి అమరావతికి మరి అసెంబ్లీ షిఫ్ట్ అయ్యేటప్పుడు అక్కడి నుంచి వస్తున్నటువంటి సామాన్ అంతా కూడా డైరెక్ట్గా వచ్చి అమరావతిలో ఉన్న అసెంబ్లీలో పడకోకుండా డైరెక్ట్గా ఆయన ఇంటికి వెళ్ళిపోయింది. ఆయన ఇంటికి వెళ్ళిపోయి ఆయన దగ్గరే ఉన్నది ఆయన కూడా అంగీకరించాడు. ఆయన దగ్గరే ఉన్నది ఆయన కూడా వాడుకున్నాడు. ఇప్పుడు తిరిగిస్తానని అంటున్నాడు బయటకు వచ్చిన తర్వాత. దానికి ఏదో ఆయన కామెంట్స్ నిన్న మొన్న చేస్తున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఏమిటంటే వారు ఒక విషయాన్ని చెప్పారు. శాసనసభ దేవాలయం లాంటిది, దానిలో ఏ విధమైన సందేహం లేదు. దానికి స్పీకర్గా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారు 5 సంవత్సరాలు పూజారిగా వ్యవహరించారట. నిజమే, ఆయన ఎంత మంచి పూజారో మీరందరూ చూశారు.
ఆయనే కాదు పూజారి, ఆయనకి అసిస్టెంట్స్ ఇద్దరు పూజారులు ఉన్నారు, ఒక పూజారిని ఇంకొక ఆయన పూజారి, వాళ్ళ అబ్బాయి అమ్మాయి. అరే రే దేవాలయంలో కొబ్బరి చిప్పలు కూడా ఎత్తుకుపోయారయ్యా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆర్య, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీబడీ, దిస్ ఇస్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan, please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda, please subscribe to Mirror TV. Hey, hi, name me Kayu Matarna. Please subscribe Mirror channel. You're watching this on Mirror TV, please like, share and subscribe. Please watch and subscribe to Mirror channel. You're watching this on Mirror TV, please like, share and subscribe. You're watching this on Mirror TV, please like, share and subscribe. You're watching me on Mirror TV, please do like and subscribe this.